ఎలాగూ పెట్ట దొరికింది కదా బయటికి వస్తుంది రాగానే వలేసి పడదా నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది చూద్దాం అక్క ఒకవేళ కలవకపోతే लेक चेयद्दु बंडि रेडीगा पेट्रा एंत दूरं पारिपोतावे ना कंट्लो पड़िन ये आड़दी अंत तेलिक तप्पिंचुकोलेदो दोरिकावे रे निन्नु पट्टुकोनि बंडिलो एक्किंचंड्रा नीमीद चाल डबुल पेट्टाने आ डबु की पद रेट संपादिंचुकोकुंडा दंडाली करिगिपोये रकं कादे अनसूय दंडुकुने दंडुकुनी आ तर्वात नी पड़तानो पट्टुकोंडि हलो चपंडया चंदु चंदु एक्कड़ा ना दग्गरे उंदय्या एक्कड़िकि तप्पिंचुकोनि पोतुंदि मीरु ऊअनंडि ये मुंबई को कलकत्ताको पंपिंचेस्तानु अनसुया चाला मुख्यम रे बंडापु तक जाग्रत अच्छा अय्या मनोराजे बतकना दाने कारण चंदूने चंदू को इबंध जगना ऊरको ननसूया लेदया మీరు చెప్పాక ఎందుకు కాదంటాను మీ మనిషిని తెలుసాక ఏ ఇబ్బంది పెట్టను మీరు సరే అంటే వెంటనే తీసుకొచ్చి మీ ఇంట్లో అప్పగిస్తానయ్యా వద్దు నువ్వు రావద్దు ఆ నా కారు పంపిస్తాను తనను జాగ్రత్తగా ఇంటికి పంపించు అలాగేనయ్యా ఏంటక ఏమైంది ఏంటమ్మా ఇది విశ్వనాథం గారికి నీకు మధ్య ఏ గొడవలు లేవని ముందే చెప్పొచ్చు కదా నువ్వు ముందే చెప్తే అసలు జోలికే వచ్చేవాళ్ళం కాదు రేయ్ అమ్మ మీ చేతి ఆ దూరంగా ఉండండి మరేం భయం లేదమ్మా
విశ్వనాథ్ గారు ఫోన్ చేసి అంతా చెప్పారు. నేను నీ మనిషినే, నన్ను క్షమించమ్మా. రేయ్ బండి ఇంటికి పోనీ. ఏమండి రామ్మా? నువ్వేం భయపడాల్సిన పని లేదు. నేనేం చేయను, విశ్వనాథ్ గారు చెప్పాక నీ జోలికి రాను. అయ్యగారు కారు పంపిస్తాన్నారు, కారు రాగానే వెళ్ళిపోదు గాని రామ్మా. లేదు, నేను వెళ్తాను. సరే. ఒరే అమ్మాయిని విశ్వనాథ్ గారికి అప్పగించరండి రా. వద్దొద్దు, నేను వెళ్ళిపోతాను. కారులో వెళ్ళమ్మా, నడిచేందుకు? నేను ఆటోలో వెళ్తాను. ఒంటరిగా నిన్ను పంపిస్తే మళ్ళీ నాకు మాట వస్తుందమ్మా. విశ్వనాథ్ గారు నన్ను తిడతారు. పోనీ, నేను తోడొస్తాను పదా. నీకేం భయం లేదమ్మా చందు, ఇప్పుడు నేను నీ మనిషినే, నీకు నేనున్నాను. సరే పదండి. ఏంటి అనసూయ, బంగారు పిట్టను నాకు చూపించకుండానే పంపించేస్తున్నావు? చిన్నదోరా, ఈ అమ్మాయి విశ్వనాథ్ గారి తాలూకు మనిషి, తన జోలికి వెళ్ళొద్దు. విశ్వనాథ్ గారే ఫోన్ చేసి పంపించేయమన్నారు, వదిలేయ్యా. వాడు వదిలేయమంటే నేనెందుకు వదిలేయాలి? దీనికోసం చాలా రోజులుగా కాపు కాశాను. ఆ రోజు ఊరించి దెబ్బ కొట్టి పారిపోయింది, ఈరోజు దొరికింది. దేన్ని వదులుతానా? బై దొరా. వీళ్ళు చెప్తే వచ్చాను, మరి ఎలా వదులుతాను? బై అంటే ఈ అమ్మాయి గురించి చేరేసింది మీరేనా? అనసూయ, కావాలంటే నీకు కూడా పడేస్తాను, తీసుకో. కానీ ఇది మాత్రం నాకు కావాలి. అయ్యా వద్దయ్యా, పాపం వదిలే అయ్యా. విశ్వనాథ్ గారికి తెలిస్తే నన్ను ప్రాణాలతో బతకనీడయ్యా. అలాంటి పెద్దోడితో పెట్టుకోవడం మంచిది కాదయ్యా. నా మాట విను. నాతో పెట్టుకుంటే నీకు మంచిది కాదు. నువ్వు పదవే. ఆగుదొరా, నీ కాళ్ళు పట్టుకుంటా. దొరా నా మాట విను, ఆయన బాగా పలుకుబడున్న మనిషి. ఈ పిల్లకి ఏదైనా జరిగితే మనల్ని బతుకనీయడు, అన్నం పని చేస్తాడు. నా మాట విని వదిలే అయ్యా. ఆ విశ్వనాథ్ గారి సంగతి తర్వాత చూద్దాం, ముందు దీని సంగతి చూడండి రా. పదవే.
చందు చందు అమ్మా చందు 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 ఎక్కడ ఉన్నావు బయటికి రా నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు రా చందు ఏమిటి బాబు నర్సయ్య చందు ఏది చందు ఇంట్లో లేదు బాబు లేదు తన ఇంట్లోనే ఉంది నేను వస్తున్నానని తెలిసి చందు మీ చేత ఇలా చంపిస్తాను నర్సయ్య చందుని పిలు నిజంగా చందు లేదయ్య గారు చక్రీప్రియలను చందు కలిపినట్టే మనం కూడా వీళ్ళని కలపాలి అది మన ధర్మం చందుని పిలు లేదయ్య చందు అమ్మ గుడికెళ్ళింది గుడిక అవునయ్యా తను అనుకున్నవన్నీ నెరవేరాయట ఎంతో సాయం చేసిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి గుడికి వెళ్తానని వెళ్ళింది ఏ గుడికి వెళ్ళింది ఇక్కడికి దగ్గరలోనే ఉంది కదా రాముల వారి గుడి అక్కడికి వెళ్ళింది నర్సయ్య చందు ఎక్కడ మీరు చందు గురించి అడుగుతున్నారయ్యా చందు రాముల వారి గుడికి వెళ్ళింది మేము కూడా అక్కడి నుంచి వస్తున్నాం నర్సయ్య చందు అక్కడ లేదే అక్కడ లేదా లేకపోవటం ఏంటి ఏ నర్సయ్య ఆ గుడికే కదా వెళ్తానని చెప్పింది అవునయ్యా ఎప్పుడు ఆ గుడికే వెళ్తుంది ఇంకా చుట్టుపక్కల ఏ గుడి లేదు ఆ గుడే ఉంది మరి గుళ్ళ మేము చాలాసేపు ఉన్నాం ఎక్కడ కనిపించలేదే పైగా పెద్ద గుడేం కూడా కాదు నాకు అంత అర్థమైంది చందు కావాలని ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళటానికి గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పింది ఆ అవసరం ఏంటి నేను తన భర్తని అన్న విషయం మీ అందరికీ తెలిసిపోయింది ఎక్కడ తన్ని బలవంతంగా నాతో పంపిస్తారో అని ఆలోచించి ప్లాన్ ప్రకారం మనం వచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది లేదు రాజా అనవసరంగా మనం ఏవేవో ఊహించుకుంటున్నాం చందు అలా భయపడి పారిపోయే మనిషి కాదు అలా పారిపోయే మనిషి అయితే నువ్వు ఈ ఊరికి వచ్చావని తెలిసిన మొదటి రోజే వెళ్ళిపోయేది అయితే మరి ఏమైనట్టు అదే మనం తెలుసుకోవాలి గుడికి వెళ్ళిన మనిషి ఏమైంది ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందా నువ్వు ఎంత అరిచి కీ పెట్టినా ఇక్కడ పట్టించుకునే నాదుడే ఉండడు ఎంతకాలమని తప్పించుకుంటావే నీకోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా Ha 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 ha
ఎక్కడికి పోతావే? ఎంత దూరం పారిపోతావే? నువ్వు చేరింది పులి గుహలోకి. ప్రాణం పోయినా నా ఆకలి తీర్చుకుందే నిన్ను వదలను. ఎక్కడ చచ్చారా? త్వర ఏమైందో చూడండిరా. త్వర రక్తం కక్కుకుంది త్వర. ఒంట్లో ఏమైనా బాగాలేదేమో. రై అదంతా నాటకంరా, తప్పించుకోవడానికి నాటకం ఆడుతోంది. రై తీసుకుని వెళ్ళి మంచం మీద పడేయండి. త్వర పిల్ల తెలుగులో లేదు, తెలివి వచ్చేంత వరకు ఆగండి. పొరపాటున చచ్చిందంటే గొడవలు అయిపోతాయి. ఎంతకాలం ఆగలరా? దాన్ని ఏ టైంలో చూశానో కానీ పట్టుకి ఇదంటే పిచ్చి పట్టుకుందిరా. ఇన్నాళ్ళు ఆగారు కదా, ప్రోహొచ్చేంత వరకు ఆగండి. నిన్ను తీసుకెళ్లి మంచం మీద పడేసి నాకు అందుబాటులో తీసి పెట్టండి. పడే శారదా, శారదా. ఏంటండి? చందు ఇంకా రాలేదండి, ఈ పాటికి రావాలి కదా. మీకంతా హడావుడేనండి, వెళ్ళాలి తీసుకుని రావాలి కదా. ఎంతసేపు వెళ్తాడు, ఎంతసేపు వస్తాడు? ఎట్ల బండ్లనా వెళ్ళింది, కారులోనే కదా. ఒక్కసారి ఫోన్ కలిపి నేను మాట్లాడతాను. అబ్బా మీరు కంగారు పడకండి, చందుకి ఏం కాదులేండి. మీరు చెప్పాల్సిందంతా చెప్పారు కదా, ఇక భయపడాల్సింది ఏం లేదులేండి. లేదు శారద, ఇప్పటికే చందు నా వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంది. ఎన్నో ఇబ్బందులు పెట్టాను, ఎన్నో కష్టాలు పెట్టాను. అసలు ఆ అనసూయని ప్రోత్సహించింది కూడా నేనే. అప్పుడు నా కళ్ళకి పొరలు కమ్మి మంచేదో చెడేదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అందువల్ల అలా చేశాను. అదే ఈరోజు ఇలా జరగటానికి కారణమైంది. ఇప్పుడు ఏమైందండి? మీరు చెప్పారు కదా ఆవిడ కూడా చందుని క్షేమంగా పంపిస్తానని చెప్పింది కదా. ఇక భయం దేనికి? మీరు ప్రశాంతంగా పడుకోండి,
చందు రాగానే నేను నిద్ర లేపుతాను. పడుకోండి. పడుకోండి. శర్ద చందు రాగానే కాళ్ళ మీద పడిపోవాలి. శర్ద వయసులో చిన్నది కదా, కాళ్ళ మీద పడితే తనకు ఆయుశ్చనమంటారు. రాగానే రెండు చేతులు పట్టుకుని క్షమించమని అడగాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. నిజంగా అపకారికి ఉపకారం చేయాలనే ఆలోచన ఎలా వస్తుంది శారద? ఇంత వయసు వచ్చినా ఏ రోజు నాకు అటువంటి ఆలోచనే రాలేదు. నిజంగా తను నా ప్రాణం నిలబెట్టాలి అని అనుకోకపోతే నేను దుడ్డి కుంకుమ నిలబడేదా? అలాంటి వాళ్ళనే కారణ జన్మలు అంటారండి. నిజంగా చందు అలాంటి మనిషే. లేకపోతే మనకి తనకి ఏం సంబంధం ఉంది? రక్త సంబంధం లేదు, కనీసం వీసం ఎత్తు పరిచయం కూడా లేదు. అయినా మన కోసం అంత కష్టపడింది. పసిబిడ్డకి అమ్మని నాన్నని అందించింది, ప్రియ కాపురం నిలబెట్టింది, నాకు ఐదో తనాన్ని మిగిల్చింది. నిజంగా చందు గొప్ప మనిషి శారద. తనని కన్న తల్లిదండ్రులు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎప్పుడెప్పుడు తనని చూస్తానని చాలా ఆరాటంగా ఉంది.